అందరికీ నమస్కారం అండి టుడే ఇస్ మై స్పెషల్ గెస్ట్ షేక్ వలీ పాషా గారు సార్ నమస్కారం అండి నమస్తే మేడం సార్ అసలు నిజంగా ఎన్నో ఎయిమ్స్ పెట్టుకొని ఎంతో కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అని అండి ఈ రోజుల్లో స్టార్ట్అప్ స్టాండప్ అని అంటున్నారు లేదా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అంటున్నారు సో అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళ అవసరం ఏముంటుంది యాక్చువల్లీ అంటే ఒకటండి ఎవరికైనా కానీ ఎదగాలి అంటే నేను ఒకటే చెప్తుంటాను అందరికీ ఉంటుంది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలి ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానం అత్యున్నత స్థానం నుంచి మహోన్నత స్థానానికి ఎదగాలి అని ఉంటుంది కానీ వాళ్ళలో ఆలోచన ఉన్నా కానీ ఆచరణలోకి తీసుకురావటానికి ఎవరో ఒకళ్ళకి అంటే ఒక మార్గదర్శకుడు రూట్ గైడర్ కావాలి సో అలా నేను చిన్నప్పుడు నాకు ఎవరు లేక నా స్వతహాగా ఎదిగి నేను కొంతమందికి హెల్ప్ చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను ఒక జీరో టు హీరో అని పెట్టి ఎవరికైతే నెక్స్ట్ లెవెల్ అంటే ఉన్న ఉన్నకా ఉన్న స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఎలాగైనా సరే లైఫ్లో నెక్స్ట్ లెవెల్ ఏందో చూడాలి అనుకునే వాళ్ళకి నేను ఒక మార్గదర్శకుడిగా కావాలి అనేది చిన్నప్పటి నుంచి తప్పనండి సో దాని గురించి నేను స్టార్ట్ చేశాను నైస్ కానీ ఈ మోటివేషనల్ స్పీకర్స్ అనండి లేదంటే మీలాగా ఒక మార్కెటింగ్ ట్రైనర్స్ అనండి లైఫ్ కోచెస్ అనండి వీళ్ళందరూ కూడా ఇచ్చినప్పుడు మనం మేము విన్నప్పుడు బా ఎంత బాగా చెప్పారనిపిస్తుంది కానీ ఆ టైంకే ఉంటుంది అది ఇంటికి వెళ్ళి రి రియలిస్టిక్గా ప్రాక్టికల్ లైఫ్లోకి నా నావేం గుర్తురావు యాక్చువల్గా నిజంగా ఎవరికి గుర్తొస్తుందంటే ఎవరైతే సీరియస్గా ఆ టాపిక్ మీద వాడు పర్టికులర్గా ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రత్యే నిమిషం మైండ్లో పెట్టుకుంటూ ఉంటారు కానీ రియల్ లైఫ్లో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మనిషి నైజం అనేది ఒకటి ఉంటుంది కదా సో మీ మాటతో ఎలా మారిపోతారు అనుకుంటారు మీరు మాటతో కాదండి ఏదైనా కానీ మార్పు రావాలంటే ఎవరైతే వింటారో ఎవరైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఆలోచనతో మా లాంటి వాళ్ళ ట్రైనింగ్స్కి వస్తారో అవకాశాల గురించి వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక నీడ్ అనేది ఉంటుంది ఎవరైనా సరే వాళ్ళ నీడ్ నుంచి గోల్ క్రియేట్ అవుతుంది సో కాబట్టి నీడ్ ఎవరికి ఉందైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే అవకాశం అద్భుతంగా కనపడుతుంది ఇప్పుడు సినిమా కూడా చూడండి సినిమా చూసినప్పుడు ఉన్న ఉత్సాహం తెల్లారి ఉండదు అలానే మావి కూడా ఎలా ఉంటుందంటే మోటివేషన్ కానీ ఎడ్యు ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ లైఫ్లో ఏదో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్న తప్పంతో మేము ఎన్నో చెప్తాం కానీ వాళ్ళు విన్న తర్వాత ఈ ప్రపంచం ఎలాంటిది అంటే బయటికి వెళ్ళిన తర్వాత నీకెందుకు నీకు అవసరమా నీ చదువు ఎంత నీ బ్రతికెంత నీ జెండర్ ఏంది సో నీకు అనవసరం ఉన్నది ఏదో నడుస్తుంది కదా ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు ఇలాంటివన్నీ వింటూ ఉంటారు ఈ విన్న తర్వాత ఒకటి రెండు సంఘటనలు ఏవో జరగగానే నిజమే వీళ్ళందరూ చెప్పింది కరెక్టే మనకు సెట్ కాదు మనకెందుకులే అని ఆగిపోతూ ఉంటారు నూటికి తొంభై ఐదు శాతం మంది ఆగిపోతూ ఉంటారండి మేము కూడా వచ్చిన వాళ్ళందరూ మా ట్రైనింగ్స్కి వచ్చిన వాళ్ళందరూ ఏదో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అన్న తప్పంతో మేము చెప్తాము మాకు చెప్పి 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 ఒకటి అలవాటు అయిపోయింది ఏదైతే మే మా క్లాసెస్కి అటెండ్ అవుతారో సిక్స్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అండి సక్సెస్ రేటు మాకే బాధ అనిపిస్తుంది వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక నీడ్తోనే వస్తారు అవకాశాలు దోలాడుతూనే వస్తారు వాళ్ళకి చేయగలను అని అనిపిస్తే డెఫినెట్గా చేద్దాము అనే ఇంటెన్షన్తోనే వస్తారు కానీ వినేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండదు దానికి కారణం నీ వల్ల కాదు నీకెందుకు ఈ కొన్ని మాటలు వాళ్ళని ఆపుతూ ఉంటాయి ఇదే కారణం అండి వేరేది ఏమీ లేదు సార్ అసలు మీరెందుకు వచ్చారు ఎటు సైడ్ మీరేం చదువుకున్నారు మీ గురించి మాకు ఒకసారి ఏం లేదండి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్టడీసు పేదరికము టెన్ బై టెన్ రూము ఫ్యామిలీ మొత్తం అదే రూమ్లో అడ్జస్ట్మెంట్ సో పండగలు సెలబ్రేషన్ చేసుకోలేకపోవటం మమ్మల్ని ఎవరు అంటే ఎనీ ఈవెంట్స్కి ఇన్విటేషన్స్ లేకపోవడం దగ్గర వాళ్ళు కూడా ఇవన్నీ చిన్నప్పటి నుంచి కొంచెము అంటే డబ్బు అంటారు కదా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నీ సో కాబట్టి ఈ డబ్బు లేకపోవడం వల్ల ఎవరు ఫ్రెండ్షిప్ చేయకపోవడము ఏమన్నా తినాలన్నా ఏదన్నా లైఫ్ని ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా మనీ రిలేటెడ్ కావటము సో మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ అయిపోయింది మనీ మేక్స్ మెనీ థింగ్స్ కూడా పోయి ఎవ్రీథింగ్స్ అయిపోయింది సో చిన్నప్పటి నుంచి ఒకటే తప్పనండి సంపాదించాలి అది కూడా ఎథికల్గా సంపాదించాలి న్యాయబద్ధంగా సంపాదించాలి ట్యాక్స్ పేయి అని సంపాదించాలి కానీ బాగా సంపాదించాలి నేను కారులో తిరగాలి నాకు సొంత ఇల్లు ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి బాగా కొంచెం బలంగా నాటుకుపోయింది దాంతో నేను సర్వే చేశాను సింగిల్ లైన్లో చెప్పాలి అంటే పక్కన ఎల్లారెడ్డి లో ఉండేవాడిని ఈ సారథి స్టూడియో పక్కన గవర్నమెంట్ హై స్కూల్ స్టడీసు నాకున్నటువంటి ఆశయాలతో ఎవరికి సొంత కారు ఉన్నా ఎవరికి సొంత ఇల్లున్నా వాళ్ళని వెళ్ళి అడిగేవాడిని మీరు ఏం చేస్తున్నారు ఒకటే క్వశ్చన్ రెండో క్వశ్చన్ లేదు లేదు మీరు ఏం చేసేవాళ్ళు సో ఎవరింటికి వెళ్ళినా కానీ ఓనర్ చెప్పే ప్రతి ఆన్సర్ మ్యాచ్ అయిందండి దాదాపు ఒక నైంటీ పర్సెంట్ మ్యాచ్ అయింది ఓనర్ ఆ హౌస్ ఓనర్ అతని కారు ఉండేది కిరాయిలు వచ్చాయి అద్దెలు వచ్చాయి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వ్యాపారం చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు అది చిన్నదో పెద్దదో కిరాణా షాపు ఉన్నదివ్వండి లేదా బేకరీ ఉండనివ్వండి హోటల్ కానివ్వండి ఎలక్ట్రికల్ షాపు ఎలక్ట్రానిక్ షాపు చిట్టీల బిజినెస్ ఏదో ఒక చిన్నదో పెద్దదో బిజినెస్ చేస్తున్నా అన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కారు ఉండేది సొంత ఇల్లు ఉండేది ఈ అద్దెకు వాళ్ళు అదే ప్లేస్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా ఎందుకు కనిపించలేదు అదే అదే ఇంట్లో ఉన్న అద్దెంటి వాళ్ళ డోర్లు కూడా నాకు చేశాను మీరేం చేస్తున్నారు అని అద్దెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చెప్పిన అనుసర్ జాబ్ చేస్తున్నా అని చెప్పేవాళ్ళు సెవెంత్ క్లాస్ సమ్మర్ హాలిడేస్లో నేను చేసింది ఈ సర్వే సో అప్పుడే నాకు అనిపించింది జీవితంలో నిజంగా సొంత ఇల్లు కారు ఉండాలంటే బిజినెస్ కాన్సెప్ట్లో ఎదగాలి జాబ్ చేస్తే మన బ్రతుకంతా దిల్లే అవుతుంది అని ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో పడ్డది సో అక్కడి నుంచి ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు అంటే అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఎండిపోయిన పిండని ఎరువుగా పక్కన ఉన్న శ్రీనగర్ కాలనీ నాగార్జునగర్ కాలనీలో ఎవరింట్లో చెట్లు ఉంటాయో వాళ్ళకి డోర్ నాక్ చేసి నా మీ దగ్గర చెట్లు ఉన్నాయి నా దగ్గర ఎరువు ఉంది కావాలన్నా అని అమ్మేవాడిని సమ్మర్ హాలిడేస్లో ఇదే పంజాగుట్ట నుంచి ఎర్రగడ వరకు ఆటో స్టాండ్లు బస్ స్టాండ్లో అద్దె సైకిల్ మీద మజ్జిగ పాకెట్లు అమ్మేవాడిని సో అలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని అందరూ అనేవాళ్ళు చాలామందికి చదివేటప్పుడు చిన్నప్పుడు చెప్తారు బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది అని నాకు అలానే చెప్పేవాళ్ళు బాగా చదువుకో ఉద్యోగం వస్తుంది ఈ కోర్స్ చేయి ఆ సిలబస్ చేయి ఇంత ర్యాంకు తెచ్చుకో మంచి జాబ్ వస్తుంది నీకు కష్టాలు పోతాయి నీకు మంచి లైఫ్ వస్తుంది నీకు రికగ్నైజేషన్ వస్తుంది నీకు పెళ్ళి కావాలన్న జాబే ఇలా మొన్న చిన్నప్పటి నుంచి ఒక హిప్నటైజ్ లాగా మనల్ని పెంచుతూ ఉంటారు నాకు అలా అని చెప్పేవాళ్ళు సో అందరికీ నేను అనేవాడిని నేను జీవితంలో జాబ్ చేయను బిజినెస్ చేస్తా అనేవాడిని చిన్నప్పటి నుంచి అందరు అనేవాళ్ళు అరే ఫుట్పాత్ మీద పూలు అమ్ముతావు కాలనీలలో పోయి పెండ్ అమ్ముతావు బస్ స్టాండ్ స్టాండ్లల్లో బటర్ మిల్క్ అమ్ముతావు బిజినెస్ అంటారా దీన్ని అని కానీ ఆ రోజే నేను చెప్పిన నీ ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే నా వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే అనేవాడిని